నమస్తే, నా పేరు యూసఫ్. నేను ఫ్రెష్ మైండ్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. సో నేను ఒక ట్రైనర్గా ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో మేజర్గా మీ యొక్క రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, సో మీరు ఏం చేయాలి. సో మనం మేజర్గా 3 థింగ్స్ని ప్లాన్ చేస్తాం. ఒకటి వచ్చేసి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్, సెకండ్ పార్ట్ వచ్చేసి మీకు పిల్లల ట్యూషన్స్, యూనో ఆన్లైన్ ట్యూషన్స్ వేర్ పాయింట్ టు స్టార్ట్ చేసే ఆన్లైన్ ట్యూషన్స్ స్టార్ట్ చేయబోతున్నాం. సో థర్డ్ థింగ్, వేఆర్ ప్లానింగ్ ఫర్ ఎయిర్ హోస్టల్స్ కోచింగ్. దీస్ 3 థింగ్స్ వేఆర్ ప్రొవైడింగ్. ఓకే గైస్, సో ఈ 3 మనం ప్రొవైడ్ చేస్తున్నాం. దీన్ని ప్రొవైడ్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటి, ప్రజెంట్ మన ఇండియాలో ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్, స్కిల్ ఇండియా అని చెప్పేసి గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. సో దాన్ని బేస్ చేసుకొని మనం స్కిల్స్ని స్టార్ట్ చేయబోతున్నాం. ప్రతి ఒక్కరికి స్కిల్స్ ఇచ్చి ఈ 3 పార్ట్స్ని మనం వాళ్ళకు హ్యాండ్అవుట్ చేస్తున్నాం. సో దీని స్కిల్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి ట్రైన్ చేస్తాం. ట్రైనింగ్ తర్వాత వాళ్ళకు మనం ఎలాంటి స్కిల్స్ ప్రొవైడ్ చేయాలనేది మీకు ప్రతి ఒక్కటి మేము ట్రైనింగ్లో నేర్పించబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ 3 గురించి ఒకటి మేము ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి మీకు చెప్పాను ఆల్రెడీ నేను, ఏంటది మీకు ప్రజెంట్ ఏదైతే మనం అనుకున్నామో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటే లర్నింగ్ స్కిల్స్ అంటే మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద ఎక్కువగా అవగాహన పెంచుకోవడం, అలాగే దాని మీద మనం ఒక పట్టుదల, పట్టుని పెంచుకోవడమే మనం స్కిల్స్ లర్నింగ్ అంటాం. ఓకే, సో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్లో మనం ఫస్ట్గా తెలుసుకోబోతున్నాం. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్లో ఫర్ ఎగ్జాంపుల్ మేము చాలా ప్రొవైడ్ చేస్తున్నాం, లైక్ సేల్స్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ అండ్ దీస్ చాలా ఉన్నాయి ఇంకా. సో ఇవన్నీ మీకు మేము ప్రొవైడ్ చేయబోతున్నాం. సో దీంట్లో మనం మేజర్గా చేసిన రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనమంతా ఒక కాలేజ్కి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీడిఎం మీన్స్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్. ఓకే, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ యొక్క రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి మీకు ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాం. సో రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాలేజెస్కి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, మనం కాలేజెస్కి వెళ్ళాలి. సెకండ్ వచ్చేసి ఆ తర్వాత వచ్చేసి స్టూడెంట్స్ని కన్సల్ట్ కావాలి. థర్డ్ వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్ అండ్ ఫోర్త్ వచ్చేసి రెఫరెన్స్ అండ్ దీంతోపాటు మనం సోషల్ మీడియా. సో ఈ థింగ్స్ని మీరు మెయింటైన్ చేస్తూ ఒక గైడ్లైన్స్ని పెంచుకుంటూ పోతూ ఉంటే మీకు ఇంటర్న్షిప్ క్యాండిడేట్స్ దొరుకుతారు. ఓకే, సో ఈ ఇంటర్న్షిప్కి మనం ప్రొవైడ్ చేసే మేజర్ స్కిల్స్ అండ్ ఏమి మనం ప్రొవైడ్ చేయబోతున్నాం, సో అవి పర్టికులర్గా నేను మెన్షన్ చేయబోతున్నాం. క్లియర్గా చూడండి, ఫస్ట్ వచ్చేసి మీకు 5 థింగ్స్. ఫస్ట్ వీఆర్ ప్రొవైడింగ్ ఫర్ ఏంటి ప్రొవైడ్ చేయబోతున్నాం తెలుసా మీకు? ఫస్ట్ వన్ వీఆర్ ప్రొవైడింగ్ ఫర్ ఇంటర్న్షిప్ స్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ తను ఒక హెచ్ఆర్ స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నాడు, హెచ్ఆర్ యొక్క రోల్స్ రెస్పాన్సిబిలిటీస్, వారి యొక్క రోల్స్ మేజర్ థింగ్స్ ఏం చేస్తారు, దీనికి సంబంధించి మనం రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ నేర్పిస్తాం. సెకండ్ థింగ్, వాళ్ళకు పర్టికులర్ రియాలిటీ నాలెడ్జ్ నేర్పిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ తను ఒక హెచ్ఆర్ స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నాడు, దాన్ని బేస్ చేసుకొని రియాలిటీ స్కిల్స్ నేర్పిస్తాం. థర్డ్ వచ్చేసి వాళ్ళకు మనం మేజర్గా నేర్పించబోతున్నాం స్కిల్స్ ఏంటి, వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయబోతున్నాం. సర్టిఫికేట్స్ మీన్స్ స్కిల్ ఇండియా బేస్ చేసుకొని మనం ట్రైనింగ్ ఇచ్చినందుకు వాళ్ళకు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయబోతున్నాం. దాన్ని ఇవన్నీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్లో ఒక భాగం. దాని తర్వాత మనం వాళ్ళకు ప్రొవైడ్ చేయబోతున్నాం ఫ్రీలాన్సర్ జాబ్. ఫ్రీలాన్సర్ టైమ్ మీన్స్ పార్ట్ టైం జాబ్, వీఆర్ ప్రొవైడింగ్ ఫర్ పార్ట్ టైం జాబ్. ఓకే, సో దెన్ వీఆర్ ప్రొవైడింగ్ ఫర్ 5th వన్, ఇట్స్ అ టోటల్ ఈ 4 థింగ్స్, స్కిల్స్, రియాలిటీ నాలెడ్జ్, సర్టిఫికేట్ ప్లస్ ఫైనల్గా వాళ్ళకి మనం ఫ్రీలాన్సర్ జాబ్, ఇవన్నీ కలిపి జస్ట్ 5000 ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. దీంతో పాటు వీళ్ళకి యూటిలైజ్ బెటర్ స్కిల్స్ కూడా, ఇంటర్వ్యూ స్కిల్స్ అండ్ హౌ టు మనం ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఎలా ఫేస్ చేయాలి, అక్కడ ఏం క్వశ్చన్స్ అడుగుతారు, ఆ క్వశ్చన్స్ సంబంధించిన ట్రైనింగ్ ఏముంటుంది, సెల్ఫ్ ఇంట్రడక్షన్, ఇవన్నీ మనం నేర్పించుకుంటున్నాం. మీరు బీడిఎంగా చేయవలసిన ముఖ్యమైన పని ఏంటి, కాలేజ్కి వెళ్ళాలి, కాలేజ్లో ప్రిన్సిపల్స్తో మాట్లాడాలి, వాళ్ళ దగ్గర టైప్ కావాలి. సో టైప్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళని ఫాలోఅప్ చేయాలి, క్యాండిడేట్స్ని ఇంప్రెస్ చేయాలి. తర్వాత వాళ్ళ దగ్గర జరిగే ప్రాసెస్లో మనం ఇన్వాల్వ్ అయిపోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద మేజర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ బీడిఎం. బీడిఎం మీన్స్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్. ఓకే, సో ఇది మనం మేజర్గా చేయాల్సిన మన ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ స్కిల్స్. సెకండ్, వీఆర్ గోయింగ్ విత్ హోమ్ ట్యూషన్స్. సో మీకు తెలిసే ఉంటుంది హోమ్ ట్యూషన్స్. సార్ 90 డేస్ వీఆర్ ప్రొవైడింగ్ ఫర్ హోమ్ ట్యూషన్స్. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఆఫ్టర్ పాండమిక్ చాలా వరకు చాలామంది ఇంటర్న్షిప్ ఇస్తున్నారు హోమ్ ట్యూషన్స్. సార్ ఈ హోమ్ ట్యూషన్స్లో మనకు బెనిఫిట్ ఏంటి, అంటే మనం ఏంటి ఇవ్వబోతున్నాం? సో మనం తీసుకున్న స్కిల్స్ ఏంటంటే
ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో పిల్లలు ట్యూషన్కి వెళ్ళడానికి సమ్ మంకీ బాక్స్ ఇలాంటి ఇష్యూస్ చాలా రైజ్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో మనం ఆన్లైన్ ట్యూషన్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి బెటర్ స్కిల్స్ని ప్రొవైడ్ చేయడమే మేజర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కింద మనం తీసుకుంటున్నాం. ఓకే, సో దీంట్లో మనం మేజర్గా ఏం ప్రొవైడ్ చేయబోతున్నాం? సో దీనికి వచ్చేసి మనం ముఖ్యంగా ప్రొవైడ్ చేయబోతుంది ఆన్లైన్ ట్యూషన్స్ ఫర్ 1 ఇయర్ బ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఒక సో అండ్ సో ఎక్స్ కంపెనీస్ ఉన్నాయి, మీకు తెలుసు ఆల్రెడీ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ మీద చాలా ఉన్నాయి. దీంట్లో మనకు వచ్చేసి ముఖ్యంగా ఆల్రెడీ మనం చూసింటాం సమ్ కంపెనీస్ ఉంటాయి. సో అలాంటి కంపెనీస్ బేస్ చేసుకొని మనం మాట్లాడలేకపోతున్నాం. సో కానీ వాళ్ళు తీసుకునే మనీ నియర్లీ 30,000 ఫర్ 1 ఇయర్. ఒక ఇయర్కి మొత్తం ప్యాకేజ్ కలిపి 30,000 తీసుకుంటున్నారు. బట్ మనం అంత మనీ పే చేయలేని సిచ్యువేషన్స్ చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు మనం రీచ్ కావాలి అంటే సో ఆన్లైన్ క్లాసెస్ కూడా ప్రిఫర్ చేయబోతున్నారు. సో దీన్ని బేస్ చేసుకొని నేను ప్రిపేర్ చేయబోయే 20,000లోనే వాళ్ళకు 1 ఇయర్ ప్యాకేజ్ దొరికిపోతుంది. సో 1 ఇయర్లో వాళ్ళకి డైలీ ట్యూషన్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి వీక్లీ. సో దీన్ని బేస్ చేసుకొని, రిజల్ట్ బేస్ చేసుకొని వాళ్ళకి ఎవ్రీడే టీచర్స్ అప్డేట్లు ఉంటారు. ఇది మనం ఇవ్వబోతున్న సెకండ్ బెస్ట్ వన్ ఫర్ ఇన్ ఏ మార్కెట్. ఓకే, సో ఇది మనం మార్కెట్లో ఇవ్వబోయే బెస్ట్ వన్. అండ్ థర్డ్ వన్ కాబోతుంది ఎయిర్ హోస్టల్స్ ట్రైనింగ్. సో మీకు ఎయిర్పోర్ట్స్లో జాబ్స్ గురించి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో మన ఎయిర్పోర్ట్స్లో ఏం జరుగుతుంది, అక్కడ ఒక ప్రాసెస్ జరుగుతుంది, అక్కడ ఒక కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు. సో వాళ్ళు వచ్చేసి మనకు ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, సో మన ప్రాసెస్ ఏంటి, మన లగేజ్, సో ఏ టు జెడ్ వర్క్ సిస్టమ్ ఆపరేట్ చేసుకోవడం, మొత్తం ఒకటి ఒక రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మార్కెట్లో. సో అక్కడ మనకు కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి, ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏషియా, సో చాలా ఉన్నాయి. ఓకే, సో మనం చాలామంది ఎయిర్పోర్ట్లో జాబ్ చేయాలని ఆలోచన ఉన్నవారు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ కోసం కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం ఎయిర్ హోస్టల్ సంబంధించింది, ఎయిర్పోర్ట్ జాబ్స్ గురించి. సో దానికి సంబంధించి మనం మేజర్ రోల్స్ రెస్పాన్సిబిలిటీ బేస్ చేసుకొని స్టార్ట్ చేయబోతున్నాం. దీంట్లో మనం ముఖ్యంగా నేర్చుకోబోయేది, క్యాండిడేట్కి ఇవ్వబోయేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళకు 3 థింగ్స్ ఇవ్వబోతున్నాం. వాళ్ళకు మేజర్గా ఏంటంటే గ్రూమింగ్ స్కిల్స్. గ్రూమింగ్ స్కిల్స్ అంటే వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా వేయాలి, సో అక్కడ వాళ్ళ గ్రూమింగ్ స్కిల్స్ ఏం చెక్ చేస్తారు, డ్రెస్సింగ్ స్కిల్స్, ఆ తర్వాత వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది, వాళ్ళు ఎలా స్పీక్ చేయాలి, అక్కడ ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, దీనికి సంబంధించి నేర్పిస్తాం. అండ్ ఫైనల్గా వాళ్ళకి వచ్చేసి ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, సో ఎయిర్పోర్ట్స్ ఏంటి, దానికి సంబంధించిన కంపెనీస్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి, మనం అన్నీ వాళ్ళు కూడా ట్రైన్ చేయబోతున్నాం. సో దీన్ని ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళకు ఎయిర్పోర్ట్స్లో ఎక్కడైతే వేకెన్సీస్ జరుగుతున్నాయి అక్కడికి మనం వాళ్ళని పంపించబోతున్నాం. అక్కడ పోగానే వాళ్ళు వాళ్ళ యొక్క రియాలిటీ స్కిల్స్ని బేస్ చేసుకొని, మనం ఇక్కడ ఇచ్చిన ట్రైనింగ్ బేస్ చేసుకొని వాళ్ళు అక్కడ బీచ్ చేయబోతున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ ద మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. దీనికి ప్రోగ్రామ్ క్యాబిన్ క్రూ వచ్చేసి కాస్ట్ బేస్ చేసుకొని ఉంది. క్యాబిన్ క్రూ వచ్చేసి అవరు ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో పొజిషన్స్. సో సెక్యూరిటీ ఉన్నాయి, సో ఎడిసెట్ ఉన్నాయి. సో మనం నియర్లీ 1 లాక్ ఉంది ప్రజెంట్ మార్కెట్, 1.5 లాక్ నడుస్తుంది. బట్ మనం అనేది 90,000కి స్టార్ట్ చేయబోతున్నాం, 90 to 1 లాక్ మధ్యలో. సో వాళ్ళకు డైలీ 2 అవర్స్ క్లాస్ ఉంటుంది, 6 మంత్స్ to 1 ఇయర్ కోర్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా మనం ఎలా ట్రీట్ చేయబోతున్నామంటే, వాళ్ళకి ఇంకా జాబ్ వచ్చేదాకా 1 ఇయర్ ఫుల్లీ సాటిస్ఫై అయ్యేదాకా ప్రతి జాబ్ మీద ఎక్కడైతే వాకింగ్స్ జరుగుతున్నాయో ప్రతి వాకింగ్కి పంపించబోతున్నాం. సో ఇవన్నీ మనం సజెస్ట్ చేయబోతున్నాం, ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయబోతున్నాం. సో సెల్ఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, డైలీ ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఎలా ఫేస్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పాలి, దీన్ని బేస్ చేసుకొని డైలీ ట్రైనింగ్స్ ఉంటాయి. ఓకే, ఇది మనం మేజర్గా నేర్పించబోతున్నాం ఎయిర్ హోస్టల్ సంబంధించి. దీనికి సంబంధించిన ట్రైనింగ్ మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా మీకు సరైన గైడెన్స్ కోసం ఏదన్నా కూడా మీ యొక్క హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆర్ హెచ్ఆర్స్ అక్కడ కాకపోతే మీ సీఈఓని కూడా కాంటాక్ట్ చేయొచ్చు. నేను మీ సీఈఓని, యూసఫ్ నా పేరు. సో మీకు ఏంటి అన్నా, ఏ క్వశ్చన్ ఉన్నా సో యూ కెన్ ఆస్క్ మీ డైరెక్ట్లీ, అండ్ విత్ యువర్ టీమ్ ఆల్సో యూ కెన్ కాంటాక్ట్. బట్ మనకు కంపెనీ అచీవ్మెంట్ 1 crore ఉంది, ఎవ్రీ వన్ మంత్కి 1 crore అచీవ్మెంట్ టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తుంది. సో మీరు శాలరీ బేస్ చేసుకొని వర్క్ చేయడం వల్ల మీ యొక్క స్కిల్స్ని, మీ యొక్క క్యాపబిలిటీని ఇంప్రూవ్ చేసుకునే టైం వచ్చేసింది. నేను మీకు జాబ్ ఇచ్చాను, సో యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఎవరు మిమ్మల్ని ముందుకు వెళ్ళాలి అని ఎవరు పుష్ చేయరు. ఇప్పుడు మీకు ముందుకు వెళ్ళడానికి ఒక ఆపర్చునిటీ దొరికింది, సో ప్రూవ్ యువర్ సెల్ఫ్. డోంట్ వేస్ట్ యువర్ టైం, అండ్ యువర్ వాల్యుబుల్ టైం ఇస్ సో ఇంపార్టెంట్ ఫర్ యూ కంపెనీ హౌస్. సో ఆల్ ద బెస్ట్, అండ్ ఐ హోప్ యు ఆల్సో గెటింగ్ ఫోర్ ఇన్ దిస్ థింగ్. థ్యాంక్ యూ ఫోర్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫోర్ అచీవింగ్ ఎండ్ ఆఫ్ ఫ్రెష్ మైండ్స్. ఆల్ ద బెస్ట్ ఫోర్ యువర్ థింగ్ అండ్ యూ ఆల్.